హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ 2021 అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు పచ్చి అరటికాయ ఫ్రై అనేది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ముందుగా అరటిపళ్ళు అనేవి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పులన్నీ కూడా వేసుకోవాలి. పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. అరటికాయ అనేది తీసుకుని చివరలు కట్ చేసుకుని ఈ విధంగా తొక్క అనేది చెక్కుకోవాలి. ఈ విధంగా చెక్కుకున్న తర్వాత అరటికాయ అనేది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలు అనేవి వేగిన పోపులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని సిమ్లోనే బాగా మగ్గే వరకు కొంచెం మగ్గించుకున్న తర్వాత పసుపు, సాల్ట్ అనేది వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం కారం అనేది వేసుకుని మరొకసారి కలుపుకొని బాగా మగ్గే వరకు, అరటికాయ ముక్కలు అనేవి మగ్గే వరకు మగ్గించుకోవాలి. అరటికాయ అనేది చాలామంది ఇష్టపడరండి. ఈ విధంగా ఒకసారి పోపు తాలింపులు వేసి ట్రై చేయండి. ఎంతో టేస్టీ అరటికాయ ఫ్రై అనేది రెడీ అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.